నాలుగు బళ్ళు పెట్టారు సార్ అటు కష్టపడుతున్నారు करोना इपड़ सुपरिचित पेर प्रपंचव्याप्त वालेवरू लेर नि मोन्नटि वरकू मास्कुलु वेयडानिकि निराकरिंचिनोडु प्राण भयंतो केसुलु मरणालनु चूसिन तर्वात स्वच्छंदंगा इप्पुडु मास्कुलु तगिलिच्चेदानिकि इप्पटिकि 75% मंदि प्रजलु अलवाटु पड्डारु ఇంకా 25% అలవాటు పడ్డారు మొట్టమొదట కందుకూరు పట్టణంలో మొదలై కొంతమేరకు పట్టణంలో నియంత్రించబడి తర్వాత లాక్డౌన్ 2 లో తీసుకున్న నిర్ణయాల వల్ల వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు ఈ వలస కార్మికులు తిరిగి వచ్చిన సందర్భంలో మళ్ళీ తిరిగి కరోనా తన యొక్క పూర్వమైన విధానానికి అంటే ఎక్కువగా విజృంభిస్తూ ఎక్కువ మందికి ఇది అటాక్ చేస్తా ఉంది ఈ రోజు రోజు రోజుకి కేసుల సంఖ్య అచ్చం మన దగ్గరే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సంఖ్య పెరుగుతున్న సందర్భం ఇలాంటి సందర్భంలో చాలా మంది చెప్పిన మాటలు సరైన పారిశుద్ధ్య విధానాన్ని పాటిస్తే ఈ కరోనాని కొంతమేరకు నియంత్రించవచ్చు ఇది గాలిలోనూ తుమ్మినప్పుడు గాని తగ్గినప్పుడు గాని ఇలాంటి వాటిని మంచి బ్లీచింగ్ విధానంతో గాని లేకపోతే ఈ యొక్క మన క్లోరిన్ ద్రావణంతో గాని దీనిని మనం నియంత్రించేదానికి కొంతమేరకు వెసులుబాటు కలుగుతుంది అన్న ఆలోచనతోటి మొదటి విడతలో మనం ఒక 25 టన్నులు తెప్పించాం తర్వాత రెండో విడతలో మళ్ళీ ఒక 25 టన్నులు తెప్పించాం ఇది మూడో విడతలో 28 టన్నులు ఇప్పుడు తెప్పించడం జరిగింది దీంట్లో 200 అటు 25 కేజీల బస్తాలు 200 ప్రతి ఒక్క మండలానికి ఇస్తూ అలాగే ఒక 120 బస్తాలని అంటే 3 టన్నులని కందుకూరు మున్సిపాలిటీకి
వారి కోరిక మేరకు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మున్సిపాలిటీల యొక్క ఆ పంచాయతీల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా పరిపూర్ణంగా మనం ఊహించినంత మేరకు ఎక్కడా కూడా ఈ వసూళ్ల కార్యక్రమాలన్నీ కుంటుపడిన తరుణంలో పంచాయతీ నిధుల్ని అనేక సందర్భాల్లో ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు టైప్ చేస్తున్న దాని వలన మనకి నిధుల లభ్యత తక్కువగా ఉన్న దాని వలన ఏదైతే మనకి ఈ కోవిడ్ 19 సందర్భంగా దాతలు సహకరించి ముందుకు వచ్చి మనకి ఇచ్చిన నిధుల్లో నుంచి ఈ రోజు గతంలో మాదిరిగానే 50% గ్రామ పంచాయతీలు భరించుకునే తట్లుగా మిగతా 50% మనం ఈ నిధుల్లో నుంచి మనం వినియోగిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి క్వాలిటీ ఉండే మనం ఈ యొక్క బ్లీచింగ్ తెప్పించుకోవాలన్న ఆలోచన కలిగినప్పుడు మార్కెట్లో బ్లీచింగ్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఒక క్వాలిటీ ఉన్న బ్లీచింగ్ కూడా దొరకటం చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఈ బ్లీచింగ్కి మరి అనుసంధానంగా సున్నాన్ని కూడా కలపాల్సిన పరిస్థితి ఉంది. ఆ సున్నాన్ని కూడా బయట మార్కెట్లో ఈరోజు ఎక్కడా కూడా 200 రూపాయలకి బస్తా 40 కేజీల బస్తా తక్కువ లేకుండా ధరలు చెప్తూ ఉంటారు. దానిని మన ఎండి వాళ్ళందరూ కలిసి దాన్ని ఈరోజు 96 రూపాయలకి బస్తా లెక్కన తెప్పించుకోవటం జరిగింది. అలాగే దీన్ని కూడా బ్లీచింగ్ కూడా గతంలో కన్నా కూడా కొద్దిగా ధర తక్కువలో మళ్ళీ కంపెనీ వారితో కూడా మాట్లాడుకొని ఈరోజు మనం తీసుకురావటం జరిగింది. ఇది గ్రామాల్లో పెరుగుతున్న కేసులు. ఈరోజు ఊహించకుండా ఈరోజు ఒలవపాడు మండలం కానివ్వండి, ఊహించకుండా లింగ సముద్రం మండలం కానివ్వండి, ఈరోజు ఒక్క విఆర్ కోర్ట్లోనే అలాగే మొగిలిచెర్ల లాంటి గ్రామాల్లోనే ఈరోజు అది తన యొక్క పరిధిని పెంచుకుంటూ ఉంది కరోనా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి పారిశుద్ధ్య కార్యక్రమాలని ఈ బ్లీచింగ్ని బాగా ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే అటాక్ అయిన ప్రాంతాలు ఉన్నాయో ఈ బ్లీచింగ్ని విపరీతంగా వాడటం ద్వారా కొంతమేరకు నియంత్రించవచ్చు అనేది మనకి శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలే. అందుకని ఆ కార్యక్రమాల కోసం ఈరోజు ఏర్పాటు చేసుకుని ఈరోజు అన్ని మండలాలకు కూడా అక్కడనే మండలాల నుంచి గ్రామాలకు కూడా పంపించే కార్యక్రమం. మరి ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ మనకి ఇప్పుడు వర్షాకాలం కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రభుత్వం కూడా భారీ ఎత్తున మొదలు పెట్టమన్న ఈ సందర్భంలో మనం అన్ని గ్రామాల్లో కూడా మళ్ళీ ఈ డ్రైన్లు కానివ్వండి, ఈ యొక్క బురదమైన నీళ్లు నిలబడ్డ ప్రాంతాల్లో కానివ్వండి, మరి ఈ రకంగా వానాకాలంలో వచ్చే వ్యాధులను కూడా నివారించే కార్యక్రమం కింద ఇప్పుడు మనం వీటిని వాడుతూ ఉన్నాం. అలాగే మళ్ళీ ఇంకొక 4 రోజుల్లో అవసరం అవుతుంది మరి ఇంకొక లోడ్ అనేది. అలాగే కందుకూరు మున్సిపాలిటీలో మీ అందరికీ తెలుసు రోజు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. మళ్ళీ ఎంత నియంత్రించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఇది నియంత్రణకి అసాధ్యమైపోయింది. ఇప్పుడు ఈరోజు కరోనా అనేది ఇది కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయింది. ఇది ఒకసారి సొసైటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇంకా దీన్ని నియంత్రించాలంటే ఎవరికి వాళ్ళం స్వీయ నియంత్రణ విధానాలని పాటించాలి. గతంలో మాదిరిగా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలతోటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరి కోసం కూడా దయ్యం బోళ్ళు పనిచేసిన పోలీస్ సిబ్బంది అటు టౌన్ ఎస్ఐ గారు కానివ్వండి, పనిచేస్తున్న కానిస్టేబుల్ కానివ్వండి, ఏఎస్ఐలు కానివ్వండి, రైటర్లు కానివ్వండి, హెడ్ కానిస్టేబుల్ కానివ్వండి, అలాగే వైద్య సిబ్బంది కూడా వారితో పాటు ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఈ కరోనా బారిన పడుతున్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. మన కోవిడ్-19కి సంబంధించి కోవిడ్-19 దాతలు మరియు గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఇది 3వ విడతగా బ్లీచింగ్ 2వ విడత సున్నము ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి మొత్తం బ్లీచింగ్ కాస్ట్ వచ్చేసి 10,08,660 రూపాయలతోటి ఇక్కడ 5 మండలాలకి అదేవిధంగా కందుకూరు మున్సిపాలిటీకి కూడా సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఇది ఒక నిత్యావసర వస్తువుగా ఉండటమే కాకుండా ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా కష్టంగా ఉంది లభ్యమవటం. క్వాలిటీ అయినటువంటి బ్లీచింగ్ కూడా లభ్యమవటం కష్టమైనటువంటి తరుణంలో గౌరవ శాసనసభ్యులు మన కంపెనీతోటి డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడికి తెప్పించి అంటే 5 మండలాలకు సరఫరా చేయడం మాకు కొంచెం సౌలభ్యం కలిగించడం జరిగింది. ఇదే విధంగా ఈ కోవిడ్ నియంత్రణలో 5 మండలాల ఎండివోలు కూడా
బ్లీచింగ్ ని ఉపయోగించి అరికట్టేదానికి కోవిడ్ కరోనా అరికట్టేదానికి ప్రయత్నం 100% చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు అదేవిధంగా కందుకూరు పరిపాలక సంఘానికి ఈ బ్లీచింగ్ అనేది గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. నిన్న సున్నం ఇవ్వడం జరిగింది, ఈరోజు ఇప్పుడు బ్లీచింగ్ తెప్పించి బ్లీచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కరోనా మూలంగా అత్యధికంగా డిమాండ్ ఉన్న వస్తువుగా ఈ సున్నం కానీ బ్లీచింగ్ కానీ అందరించడం జరిగింది. ముఖ్యంగా రేటు పెరగడంతో పాటు క్వాలిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఇదివరకు మనము మామూలు సీజనల్ టైంలో వాడేము మనం బ్లీచింగ్ అనే సున్నం, ఈ కరోనా మూలంగా అదొక నిత్యావసర వస్తువుగా అయిపోయింది. ముఖ్యంగా మండలాలకు కానీ పురపాలక కానీ క్వాలిటీ తగ్గిపోవడం మూలంగా ఎంత కొట్టినా దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. దీన్ని గుర్తించి మన ఎమ్మెల్యే గారు తనకున్న పరిచయాలతో ఇది అంతకుముందు కూడా ఒకసారి విడత ఇవ్వడం జరిగింది. మరలా ఈరోజు తెప్పించి ఇది నాలుగో విడత ఈరోజు తెప్పించి నిన్న సున్నం ఇచ్చారు, ఈరోజు బ్లీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దీనివల్ల కరోనాకు సంబంధించిన పారిశుద్ధ్య కార్యక్రమాలని వేగవంతం చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయంతో మున్సిపాలిటీ తరఫున మేమైతే 3 టన్నులు తీసుకోవడం జరిగింది. సున్నం 1 టన్ను, బ్లీచింగ్ 1 టన్ను తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు అనేది అత్యవసరంగా త్వరగా చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.